ओम नमः शिवाय श्रीमात्री नमः मित्रुलकी शिवराशुलकी अलागे नन्नेंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा ई रोज मनं ओक अद्भुतमैन उपायं तेलुसुकुंदां ई उपायं चेयडं वल्ल मानसिक समस्यलु अलागे आरोग्यपरमैन समस्यलु अनारोग्य समस्यलु अलागे आर्थिकपरमैन समस्यलु शारीरिकपरमैन समस्यलु ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం బ్రహ్మాస్త్రాల పనిచేస్తుంది బద్ధకం మనందరికీ కూడా సహజంగా ఈ పదం వింటూ ఉంటాం కదా మనం ఇంటి మనం రోజు అనుకుంటాం మరి బద్ధకం ఎక్కువండి నాకు బద్ధకంగా ఉందండి ఇలాంటి బద్ధకాల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది ఇది మన ఇంట్లో దొరికి వస్తువే ఈ వస్తువుని మనం చేయటం వల్ల ఈ బద్ధకాన్ని అలాగే మానసిక సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతాం చాలా మంది మిత్రులు అడుగుతున్నారు రెగ్యులర్ గా వీడియో షార్ట్ చేయండి చిన్నగా చేయండి మిత్రులారా ఈ వీడియోస్ అర్థమయ్యే విధంగా చెప్తేనే అర్థమవుతాయి కాపీ చేసి చెప్పనుకోండి అంటే మామూలుగా ఏదో వీడియో చూసి దాన్ని కాపీ చేసి చెప్పామనుకోండి మీకు ఈజీగా చెప్పేయచ్చు అంటే 2 మినిట్స్ లో చెప్పేయచ్చు ఇబ్బంది ఉండదు కానీ నేను చెప్పే ప్రతి వీడియో కూడా తాంత్రిక గ్రంథాల నుంచి అలాగే జ్యోతిష గ్రంథాల నుంచి అలాగే పురాణాల్లో కొన్ని కథల రూపంలోను అలాగే అనుభవపూర్వకంగా కొంతమంది మనకి పండితులు చెప్పిన వాటి నుంచి తీసుకుంచేవాడు అలాగే ఇవి పనిచేస్తాయా లేదా అని తెలుసుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత మీకు నేను వీడియో చేయడానికి ముందుకు వస్తాను అలాగే కొంతమంది మిత్రులు ఉంటారు ఇవి మన పూర్వీకులు ఆయుర్వేదంలోను అలాగే తాంత్రిక పరమైన విషయాల్లో మనకి ఇవన్నీ చెప్పి ఉన్నారు మనం ఏంటంటే కొంచెం ఆధునిక సమాజం కాస్త పెరిగే కొద్దికి మనం వీటిని మూఢ నమ్మకాలు గాను లేదంటే విశ్వాసం లేని విషయాలు గాను భావిస్తుంటాం ఇది సనాతన ధర్మం ఆయుర్వేదాన్ని మన జీవన విధానంగా మన పూర్వీకులు మనకి తయారు చేసి పెట్టారు కానీ దీన్ని మనం ఎలా అనుకుంటాం అంటే మూఢ నమ్మకాలుగాను భావిస్తాం ఈరోజు చూస్తున్నాం కదా రకరకాల అనారోగ్య సమస్యలు దానికి ఇంట్లో దొరికే పోపుల డబ్బానే మెడిసిన్ అంటే మన పూర్వీకులు మనకి మెడిసిన్ని జీవన విధానంగా చేశారు ఈరోజు ఆ జీవన విధానం నుంచి ఒక అద్భుతమైన మూలిక దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్కని ఎలా వాడుకుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న సమస్యల నుంచి బయటపడాలో తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు అంటున్నారు మేము నోటిఫికేషన్స్ రావడం లేదండి అని మిత్రులారా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అక్కడ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే అనేక రకాల సమస్యల మీద నేను వీడియోలు చేయడం జరిగింది మీకు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే పరిహారాన్ని ప్రయత్నం చేయండి అందరికి ఏది మనం ఆచరించగలుగుతామో చేయండి ఇప్పుడు మనం ఉపాయంలోకి వెళ్దాం ఈ ఉపాయం చేయడానికి కావాల్సింది మనకి 9 దాల్చిన చెక్కలు కావాలి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇందుట్లో పెద్దవి ఉంటా చిన్నవి ఉంటా చిన్న మొక్కలే సరిపోతాయి జస్ట్ 20 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటే మనకి చాలా వస్తాయి అందుట్లో చిన్న మొక్కలే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ ఉపాయాన్ని ఎవరైనా సరే ఆడవారైనా మగవారు చేయవచ్చు ఈ ఉపాయాన్ని మంగళవారం నుండి కానీ లేదంటే శనివారం కానీ మొదలుపెట్టాలి ఈ ఉపాయం సూర్యాస్తమయం అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రమే ఈ ఉపాయాన్ని చేయాలి ఈ ఉపాయాన్ని చేసేటప్పుడు మీ పూజా మందిరంలో కానీ లేదంటే మాకు పూజా మందిరం లేదండి ఎక్కడ కూర్చొని చేసుకోవాలంటుంటారు మీరు ఎక్కడైనా కూర్చోండి తూర్పు ముఖంగా కూర్చోండి అంటే సూర్యుడు ఉదయించే ముఖంగా కూర్చోండి అది కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత ముందుగా మీరు ఈ ఉపాయం చేసుకున్నప్పుడు మీ పూజా మందిరంలో కానీ ఎక్కడ కూర్చున్నా సరే గణపతిని తలుచుకోండి ఓం అని ముందు అనుకొని మహాగణపతి ఏ నమః అనుకోండి అనుకొని ముందు మనసులో అనుకొని ఈ దాల్చిన చెక్కల్ని 9 దాల్చిన చెక్కల ముక్కలు చిన్నవి తీసుకోండి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అంతకుముందు డైరెక్ట్గా వీడియో చేసేవాడిని
ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చూపించాలంటే కాస్త కనిపించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా కింద పెట్టి చేయించేవారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. మీరు ముందుగా మీ పేరు, తర్వాత మీ తండ్రి గారి పేరు, మీ తల్లి పేరు, మీ గోత్రాన్ని, మీకు గోత్రం అంటే గోత్రాన్ని చెప్పుకోండి. స్వామివారు తలుచుకున్న తర్వాత మాకు గోత్రం తెలియదండి అనేవారు కూడా ఉంటారు. వారు ఎలా వారు చేయవచ్చా అంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే పెళ్ళైన వారు, పెళ్ళి కానివారు. పెళ్ళైన వారైతే కనుక మీరు మీ భార్య పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేరు కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే చేస్తారో వారు చెప్పుకోవాలి. మీకు సమస్య, అది ఆర్థిక సమస్య, మానసిక సమస్య, శారీరక సమస్య, లేదా మనకి బద్ధకం, ఏదైనా సరే ఈ ఉపాయం చేయడం వల్ల త్వరగా బయటపడతారు. ఇది ఆయుర్వేదంలో ఒక మెడిసిన్. శరీరానికి సంబంధించిన చాలా రకాల రుగ్మతల్ని, గుండె జబ్బులను కూడా దాల్చినచక తగ్గిస్తుంది ఆయుర్వేదపరంగా. తంత్రపరంగా అగ్ని ఆగాదుల్లో వాడతాము, మంత్రపరంగా వశీకరణలు కూడా తిని వాడుతూ ఉంటాము. అంత శక్తివంతమైన దాల్చినచక. ప్రకృతి మనకి చాలా ఇచ్చింది, కానీ మన ప్రకృతి మనమే చాలా నాశనం చేస్తూ ఉంటాం. వీలైతే మొక్కలు పెట్టండి, దాల్చక మొక్క కూడా దొరుకుతుంది నర్సరీలో, ఇంట్లో పెంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మిత్రులారా, భగవంతుడి పట్ల భక్తి ఉండాలి, కానీ భయం ఉండకూడదు. భగవంతుడు మీరు నిత్యం మనసులో మీ ఇష్టదైవాన్ని మీ మనసులో తలుచుకుంటూ ఉంటే వంద రకాల సమస్యలకి సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు పాయింట్ వద్దాం. ఎందుకంటే మనం తల్లి పేరు, తండ్రి పేరు, మన పేరు, మన గోత్రాన్ని తలుచుకున్నాం. తలుచుకున్న తర్వాత ఈ 9 దాల్చిన చెక్కల్లో 2 దాల్చిన చెక్క తీసుకోండి. ముందు మనం అంటే ఈ 9 చెక్కలు ఎలా వాడాలి మీకు చెప్తాను. 9 దాల్చిన చెక్కలు ఎలా వాడాలో చెప్తాను. అలా వన్ బై వన్ చెప్తూ వస్తే ఇబ్బంది ఉండదు. మీరు మీ సమస్య, మీ ఇబ్బంది, మీ ఏదైతే ఉందో, అనారోగ్య సమస్య, శారీరక సమస్య, మానసిక సమస్య నుంచి బయటపడేటట్లు చూడు తండ్రి అని గణపతిని మనసులో సంకల్పం చెప్పుకొని ముందుగా ఒక దాల్చిన చెక్క తీసుకొని ఇలా మీ చేతితో పట్టుకొని మీరు ఒక మంత్రాన్ని, ఏ మంత్రాన్ని, ఓం సూర్యాయ నమః. ఫస్ట్ మంత్రం ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు ఇలా చేతితో పట్టుకొని, కుడి చేతితో పట్టుకొని 9 సార్లు జపించండి. ఒక దాల్చిన చెక్కని, ఒకటి దాల్చిన చెక్కని 9 సార్లు ఓం సూర్యాయ నమః అని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొక దాల్చిన చెక్కని తీసుకోండి, 2వ దాన్ని తీసుకొని ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపించండి. అది కూడా పక్కన పెట్టుకోండి. కలిపి పెట్టుకోవాలా, విడివిడిగా పెట్టుకోవాలి, కలిపి పెట్టుకునే ఏ ప్రాబ్లం లేదు. అలాగే 3వ దాల్చిన చెక్క తీసుకోండి. 3వ దాల్చిన చెక్క తీసుకొని ఓం అనుమతి నమః అని 9 సార్లు అనుకోండి. నేను ఈ మంత్రాలను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎందుకంటే ఎలా పనిచేస్తా కూడా మీకు వివరిస్తాను. 3వది ఓం హనుమతే నమః. ఈ మంత్రాన్ని కూడా కుడి చేతితో ఇలాగ పట్టుకొని దాల్చిన చెక్కని చిన్న ముక్క పర్వాలేదు 9 సార్లు అనుకోండి. అలాగే 4వ దాల్చిన చెక్క ముక్క, ఈ 4వ ముక్క తీసుకొని ఓం బుధాయ నమః అని 9 సార్లు అనుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఓం బుధాయ నమః. దాల్చిన చెక్క చేత్తో పిడికిలు ఇలా పట్టుకుని కుడి చేత్తో 9 సార్లు అనుకొని పక్కన పెట్టండి. అలాగే 5వ ముక్క, ఓం బృహస్పతి నమః. అలాగే చేత్తో పట్టుకొని 9 సార్లు అనుకొని పక్కన పెట్టుకోండి. 6వ ముక్క, ఓం శుక్రాయ నమః. ఓం శుక్రాయ నమః ఇది కూడా 9 సార్లు అనుకొని దాల్చిన చెక్క ముక్కని పక్కన పెట్టుకోండి. చిన్న ముక్క అయినా పర్వాలేదు, పెద్దవే అవసరం లేదు, చిన్నవైనా పర్వాలేదు. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే మీకు ఉపయోగపడుతుంది. అలాగే 7వ ముక్క, ఓం శం శనేశ్వరాయ నమః. మిత్రులరా, నా వాక్ అంటే శబ్దం కనుక ఏదైనా తేడాగా ఉంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో మంత్రం చూసుకోండి. ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రం మన మామూలుగా ఏంటంటే నేను చెప్తున్నప్పుడు వాయిస్ నాకే రీసౌండ్గా ఉంటుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే మొబైల్ వచ్చేస్తున్నాను కదా. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. ఇది ఈ మంత్రాన్ని 7వ మంత్రం 9 సార్లు అనుకోండి చేతో పట్టుకొని. అలాగే 8వ ముక్క, ఇది
చేతో పట్టుకొని కుర్చీతో పట్టుకొని పిడికిలో పట్టుకొని ఓం కాలభైరవాయ నమః ఓం కాలభైరవాయ నమః ఈ మంత్రాన్ని కూడా తుమ్మిసారనుకోండి ప్రతి మంత్రం తుమ్మిసారనుకోవాలి అలాగే తొమ్మిదో ముక్క పట్టుకోండి ఓం గం గణపతియే నమః అని తుమ్మిసారనుకోండి ఓం గం గణపతియే నమః ఈ మంత్రాన్ని తుమ్మిసారనుకొని ఈ తొమ్మిది ముక్కల్ని కూడా ఒక దగ్గర పెట్టుకోండి తర్వాత ఈ తొమ్మిది దాల్చిన ముక్కల్ని మీ చేతిలో తీసుకొని తొమ్మిదింటిని చేతిలో పట్టుకొని మీ పై నుండి కిందకి దిష్టిలాగా ఎలా తీస్తాము దిష్టి రౌండ్గా చెప్తాం అలా కాదు పైనుంచి కిందకి అలా మీరు ఏడు సార్లు తీసుకోండి ఇలా మళ్ళీ చేతిని ఇలా పైకి అమ్మకండి ఇలా అని పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ పక్కగా తీసుకొని ఇలా అనండి అలా ఏడు సార్లు అనుకోండి ఇలా ఈ తొమ్మిది ముక్కలు తీసుకొని ఏదైనా సరే ఖాళీ ప్రదేశానికి వెళ్ళండి మీ ఇంటి పేడైనా పర్వాలేదు మీ ఇంటి పేడైనా పర్వాలేదు ఖాళీ ప్రదేశం పర్వాలేదు మీ ఇంట్లో బయట ప్లేస్ ఉంటే బయటకు చేసుకోవచ్చు ముందు ఇందుట్లో ఉన్న రెండు ముక్కలు తీసుకోండి ఇలా చిన్న ముక్కలైనా జస్ట్ ఇంత ముక్కైనా పర్వాలేదు ఇంత ముక్కైనా పర్వాలేదు రెండు ముక్కలు తీసుకోండి తీసుకొని మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రెండు ముక్కల్ని ముందు ఇలాగే తూర్పు వైపుకి మీరు నిలబడిన భాగానికి తూర్పు వైపు రెండు ముక్కలు విసిరేయండి అలాగే పడమర వైపు రెండు ముక్కలు విసిరేయండి అలాగే దక్షిణ వైపు రెండు ముక్కలు విసిరేయండి అలాగే ఉత్తరం వైపు రెండు ముక్కలు విసిరేయండి ఒక ముక్క మిగులుతుంది ఆ ఒక ముక్కని ఆకాశంలోకి విసిరేయండి ఇలా పైకి విసిరేయండి ఇలా మీరు మంగళవారం మొదలు పెడితే ఏడు రోజులు చేయాలి అంటే మంగళ బుధ గురు శుక్రు శని ఆది సోమ ఏడు రోజులు చేయాలి మీరు చేస్తున్న ప్రతిరోజు చేయాలి ఇది ఇంకో విచిత్రం ఏంటంటే దీంట్లో ఇప్పుడు చెప్తాను నేను అసలు పాయింట్ ఇప్పుడు చెప్తాను ఇది చేస్తున్నప్పుడు సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత ఆరున్నర నుంచి తొమ్మిది లోపు మాత్రమే చేయాలి ఎందుకంటే సూర్యాస్తమం అయిన తర్వాత మాత్రమే చేయాలి 6:30 నుంచి తొమ్మిదిన్నర వరకు అంటే తొమ్మిది లోపు మాత్రమే చేయాలి ఇంకా తొమ్మిదిన్నర కూడా కాదు ఈ మధ్యలోనే చేయాలి మీరు మొదటి రోజున ఈ ఉపాయాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారో ఏ టైం స్టార్ట్ చేశారో ఆరున్నరకు స్టార్ట్ చేస్తే రెండో రోజున కూడా ఆరున్నరకే చేయాలి మూడో రోజున కూడా ఆరున్నరకే చేయాలి ఒకటే టయానికి మాత్రం చేయాలి ఏమాత్రం మీరు టైం మాకు వీలవ్వలేదండి ఏడున్నరకు చేస్తామండి అంటే ఈ ఉపాయం చేయమాకండి ప్రతిరోజు కూడా ఒకటే టయానికి చేయాలి శనివారం చేసినా అంతే శనివారం నుంచి మళ్ళీ శనివారం వరకు ఇలా ఏడు రోజులు చేయాలి ఇవి చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు శారీరక సమస్యలు అలాగే విపరీతమైన బద్ధకం వీటి నుంచి బయటపడడానికి అవకాశాలు కనిపిస్తాయి అంటే మన చుట్టూ ఉండే వాతావరణంలో నవగ్రహ దేవతలు అలాగే గణపతి భైరవుడు కనుక మనకు సహకరించినప్పుడు ఇలాంటి సమస్యల నుంచి మనం తేలిగ్గా బయటపడతాం పితృలారా ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు మనకి ఇంకొకటి అనుమానం కూడా వస్తుంది ఇలా కాదండి మాకు వీలు కాకపోతే ఏం చేయాలి ఈ ఉపాయాన్ని చేయటం మానివేయండి ఇంకొక ఉపాయం ప్రయత్నించేద్దాం అలాగే ఇది ఏడు రోజులు కూడా తప్పకుండా చేయాలి మధ్యలో ఆటంకం వచ్చింది ఆగిపోయామండి మళ్ళీ ఈ ఉపాయాన్ని కంటిన్యూ ఏడు రోజులు చేయాల్సింది మళ్ళీ మంగళవారం కానీ శనివారం కానీ నేను అందుకే చెప్తాను మిత్రులారా వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల దాచిన చెక్కని మగ్గు అనుమానం రావచ్చు మీకు అది కూడా క్లియర్ చేసేస్తాను ఎందుకంటే కామెంట్స్లో మీరు అడిగే అనుమానాలన్నీ కూడా చెప్పేస్తాను నర్సరీ ఇంట్లో ఉన్నప్పుడు చేయవచ్చా చేయవద్దు అలాగే ఎవరైనా మరణించారు మాకు సూతకం ఉంది చేయవచ్చా చేయవచ్చు కుటుంబ సభ్యులు మరణించారు ఇంకా దినం పెద్ద కర్మ కూడా కాలేదు చేయవద్దు అలాగే మాకు ఇంట్లో అందరూ ఉన్నామండి ఎవరన్నా ఆడపిల్ల వారు ఎవరన్నా ఉన్నారు వాళ్ళు నెలసరి ఉన్నప్పుడు చేయవచ్చా చేయకూడదు ఇంకొకటి ఏంటంటే ఇది టైం 6:30 అంటే 6:30 7:30 అంటే 7:30 అలా ఏ టైం అయితే ఫిక్స్ అవుతారో ఆ టైం మాత్రమే చేయాలి మధ్యలో ఆటంకాలు ఊరు ప్రయాణం వచ్చిందండి వెళ్ళాల్సి వచ్చింది ఎలాంటి ఉపయోగం ఉండదు మళ్ళీ దీన్ని మొదలుపెట్టి మళ్ళీ ఎండ్ వర్క్ చేయాలి ఇలా ఏడు వారాలు చేస్తే
మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో, బద్ధకము, అలాగే ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలకి కొంతమంది ఉంటే డాక్టర్ కూడా నిద్రపట్టడం లేదండి. ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల నిద్రపట్టడం లేదు. వాటికి మార్గాలు తెలుస్తాయి. మన ప్రకృతి మనకి ఈ శక్తిని ఇస్తుంది. ఈ అద్భుతమైన దాల్చిన చక్కని వాడుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతాం. మిత్రులారా, నేను అందుకే చెప్తుంటాను, ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి. ఎందుకంటే మీకు నేను అన్ని సమస్యలకు కూడా సమాధానం చెప్పి ఉంటాను అనుకుంటున్నాను. ఇంకా మీరు వెతుకుతారు కదా, ఎదిగే మిత్రులు ఉంటారు. నిజంగా వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎవరైనా సరే మనకి ఎదిగే మిత్రులు ఉన్నప్పుడే మనం ఇంకొంచెం జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మిత్రులారా, ఇవి కాపీ వీడియోలు కాదు, పుస్తకాల్లో ఉండేవి, తంతగ్రంథాల్లో ఉండే వీడియోలు కాబట్టి అర్థం చేసుకోండి. మీరందరూ కూడా నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు పేరు పేరు ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీకు మీ మనోవంచన నెరవేర్చాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, బాగా గుర్తుంచుకోండి, మనం నిత్యం మన మనసులో ఎలాంటి స్థితిలో ఉన్నా భగవంతుని తలుచుకుంటూ ఉంటే, ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ తలుచుకుంటూ ఉంటే ఎలాంటి సమస్య నుంచైనా బయటపడటానికి అవకాశం ఉంటుంది. మన పూర్వీకులు ఇచ్చిన ఇలాంటి అద్భుతమైన శాస్త్రాన్ని మనం 0.1% కూడా వాడుకోవడం లేదు. మనం ఎలా మూఢనమ్మకాలుగానో లేకపోతే అభద్రతా భావంతోనో వీటిని తక్కువ చేస్తుంటాం. ఎంతమంది ఇంట్లో పోపుల డబ్బాలు 10 రూపాయలు పెట్టి చూడండి. పాత రోజుల్లో అమ్మమ్మలు పెట్టారు, వారి ఇంట్లో ధనం ఎప్పుడు నిలబడుతుంది. సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి ఇష్టమైనవి, ఆ పరాదేవతకి ఇష్టమైనవి. మీరు ప్రయత్నం చేయండి, భయాలు వదిలేయండి. కొన్ని వస్తువుల గురించి అడుగుతున్నారు. మిత్రులారా, నేను వస్తువులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామంటే వృత్తిపరంగా బిజీగా ఉండవలేదు. నేను వృత్తి మానేసి అచ్చంగా మీకోసం నేను ఇందులోకి రావాలి. వ్యాపారం పెట్టిన తర్వాత ఎంతమందికి ఉండాలో తెలియదు, కానీ జెన్యున్ ప్రొడక్ట్ పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే మిత్రులారా, ఈరోజు ఈ ఉపాయం తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకొక ఉపాయాన్ని చేసుకునే ఉపాయాన్ని తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః.